హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరమ్ముల్లి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారి కోసం చేసే 10 రకాల ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కట్టి పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం వేసుకుని 3/4 కప్పు పెసరపప్పుని వేయించి వేసుకోండి. ఇలా వేయించి వేయడం వల్ల మంచి రుచి వస్తుందన్నమాట. వీటిని మనం 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1/2 గంట పాటు నానబెట్టి ఉంచాలండి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ మీద 1 కడాయిలో 6 నుంచి 7 కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి. నీళ్లు కొద్దిగా వేడెక్కాక నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పుని కూడా వేసి మీడియం హీట్ మీద మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. 6-7 నిమిషాలకి ఇలా బాగా ఉడికి కొద్దిగా దగ్గర పడ్డాక 1/2 టీ స్పూన్ మిరియాలు, తగినంత ఉప్పు కూడా వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. తర్వాత తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యితో తాలింపు పెడితే గనక కట్టి పొంగల్ అనేది ఇంకా రుచిగా బాగుంటుందన్నమాట. నెయ్యి వేడెక్కాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగుతుండగా 1 ఎండుమిర్చి, 3-4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, ఇంగువ కూడా వేసి, ఇష్టం ఉంటే కొద్దిగా పసుపు కూడా వేసి వేగాక ఉడుకుతున్న పొంగల్లో వేసేసి వెంటనే మూత పెట్టి 1 నిమిషం పాటు లో హీట్లో ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూడండి, మన కట్టె పొంగల్ అనేది ఇలా రెడీ అయిపోయింది. తర్వాత ప్రసాదం కొబ్బరి అన్నం. దీనికోసం ముందుగా 1 కుక్కర్లో 1 కప్పు రైస్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 2 కప్పుల కొబ్బరి పాలని పోసుకోండి. మీరు కావాల్తే ఈ కొబ్బరి పాలకు బదులుగా నీళ్ళనైనా వాడచ్చు. ఇలా కొబ్బరి పాలతో చేస్తే గనక ఇంకా రుచిగా ఉంటుంది. తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి. తర్వాత ఆవిరి పోయాక తీసి చూస్తే చూడండి, అన్నం ఇలా ఉడికిపోయింది. తాలింపు కోసం స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ నూనెను పోసుకోండి. నేను ఇక్కడ నూపప్పు నూనెను వాడుతున్నాను. దీనిలో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసి కొద్దిగా వేగనివ్వాలండి. మీకు నచ్చితే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2-3 లవంగాలు కూడా వేసుకోండి. నేను ఇక్కడైతే వేయట్లేదు. అలా వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి. వేగుతుండగా 2-3 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిర్చి తుంచినది వేసి వేగుతుండగా ఇలా 3/4 కప్ ఫ్రెష్ కొబ్బరి తురుము వేసి 1 నిమిషం పాటు వేగాక ఇంగువ, తగినంత ఉప్పు కూడా వేసి మనం ఉడకబెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, మన కొబ్బరి అన్నం అయితే ఇలా రెడీ అయిపోయింది. తర్వాత ప్రసాదం పరమాన్నం. దీనికోసం ముందుగా స్టవ్ మీద 1 కడాయిలో 1/2 కప్పు పెసరపప్పుని వేసుకుని లో హీట్ మీద మంచి రంగు వచ్చే వరకు కూడా వేయించుకోండి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి 1 లోతుగా ఉన్న కడాయిలో 1 కప్పు రైస్ వేసుకుని, అలాగే మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. తర్వాత 3 కప్పుల నీళ్ళని పోసి 1/2 గంట సేపు నానబెట్టండి. నానిన తర్వాత మరో 3 కప్పుల నీళ్ళని పోసి, అలాగే 1 కప్పు పాలని పోయాలి. నేను ఇక్కడ కాచిన పాలనే వాడుతున్నానండి. మీరు కావాల్తే పచ్చివైనా కూడా వాడచ్చు. తర్వాత ఒకసారి బాగా కలిపి మీడియం హీట్ మీద ఇలా మూతని కొద్దిగా ఓపెన్గా పెట్టి ఉడికించుకోవాలండి. అన్నం పప్పు ఉడికేలోపు 1 చిన్న గిన్నెలో 2 కప్పుల బెల్లాన్ని వేయండి. తర్వాత 1/2 కప్పు నీళ్ళని పోసి స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగే వరకు కూడా ఉడికించుకోండి. ఇలా బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మన బియ్యం ఇంకా పప్పు ఉడికాయో లేదో చెక్ చేసుకుని పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే
ఈ బెల్లం నీళ్ళని ఒక టీ స్ట్రైనర్తో వడగట్టేసుకోవాలండి. ఇలా వడగట్టడం వల్ల బెల్లంలోని చెత్త చెదారం ఏమైనా ఉంటే ఆగిపోతాయన్నమాట. తర్వాత మంటని లో హీట్కి అడ్జస్ట్ చేసి మరో 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. తర్వాత ఒక చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో 15 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్లను కూడా వేసి వేయించండి. ఉడుకుతున్న అన్నంలో ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి, అలాగే గుళ్ళో ప్రసాదం రుచి రావడం కోసం కొద్దిగా పచ్చికర్పూరం వేసి కలిపి ఇలా కొద్దిగా లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, మన పరమాన్నం అయితే ఇలా రెడీ అయిపోయింది. తర్వాత ప్రసాదం అల్లం గారెలు అన్నమాట. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల మినపగుళ్ళను తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి పప్పు మునిగే వరకు కూడా నీళ్ళని పోసి 4-5 గంటల పాటు నానబెట్టండి. చూడండి, 4 గంటల తర్వాత మినపప్పు అనేది ఇలా నానిపోయింది. ఇప్పుడు నీళ్ళన్నీ వడగట్టేసుకుని ఒక మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్కని వేసుకుని ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మినపగుళ్ళని ముందుగా ఒక సగం వేసుకుని నీళ్ళేమీ పొయ్యకుండా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక కావలసినంత మేరకు మాత్రమే నీళ్ళని పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. అలాగే మిగిలిన పప్పును కూడా వేసి గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు తురిమినది వేసి, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి 5 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేయడం వల్ల గారెలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయన్నమాట. గారెలు ఇంకా బాగా క్రిస్పీగా రావాలనుకుంటే గనక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కానీ అటుకుల పొడిని కానీ వేసి కలిపితే సరిపోతుందండి. తర్వాత ఒక బాండ్లీలో సగం పైనే నూనెను పోసి బాగా వేడెక్కాక మాత్రమే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా 1 టీ స్ట్రైనర్ని తడిపి పైన గారెల్లా ఒత్తుకుని ఆయిల్లోకి వేసేయాలండి. కావాలంటే చేత్తో కానీ లేదా పాలిథీన్ కవర్ మీద కానీ చేసుకోవచ్చు, లేదా అరిటాకు మీదైనా వేసుకోవచ్చు. ఇలానే అన్నింటినీ కూడా వేసుకుని మీడియం హీట్ మీద మాత్రమే వేయించి తీసుకోండి. చూడండి, మన అల్లం గారెలు కూడా ఇలా రెడీ అయిపోయాయి. తర్వాత ప్రసాదం పులిహోర. దీనికోసం ముందుగా 1 కుక్కర్లో 2 కప్పుల రైస్ని వేయండి. నీళ్ళని పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. తర్వాత 3 కప్పుల నీళ్ళని మాత్రమే పోసి లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల అన్నం పొడిపొల్లాడుతూ ఉంటుందన్నమాట కుక్కర్లో వండినా కూడా. తర్వాత ఇలా 1 ప్లేట్లోకి ఉడికించిన అన్నాన్ని వేసుకుని ఇలా పరుచుకోండి. తర్వాత దీనిలో 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం గంటపాటు నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా బాగా పిండి 1 స్ట్రైనర్తో బాగా వడగట్టేసి తీసుకోండి. తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద 1 పాన్లో 1/2 కప్పు పప్పు నూనెని వేసుకుని 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేయండి. ముందుగా ఇవి కొద్దిగా వేగాక 20 జీడిపప్పుల్ని వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్స్పూన్ మినప్పప్పు, 1.5 టేబుల్ స్పూన్ల శనగపప్పుని వేసి వేగుతుండగా చిన్న అల్లం ముక్క, 5-6 పచ్చిమిర్చి చీలికలు, 4 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఒకసారి వేగాక కొన్ని తాలింపుల్ని మాత్రం తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన వాటిలో కొద్దిగా ఇంగువ వేసి చింతపండు రసాన్ని వేసుకోండి. తర్వాత 3-4 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. తర్వాత చిన్న బెల్లం ముక్క, 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా పూర్తిగా ఉడికి నూనె పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన అన్నంలో పక్కన పెట్టుకున్న తాలింపులు వేసుకుని చింతపండు గుజ్జులో ఉడికించిన తాలింపులు కూడా వేసి బాగా కలపండి. చూడండి, ఫైనల్గా మన పులిహోర కూడా ఇలా రెడీ అయిపోయింది. తర్వాత ప్రసాదం రవ్వ కేసరి. దీనికోసం 1 బాండ్లీలో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి 1 కప్పు రవ్వని వేసి లో హీట్ మీదే నిదానంగా వేయించండి. నచ్చితే 2 లవంగాలను కూడా వేసి వేయిస్తే కేసరి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట.
మధ్యలో ఇంకో టీ స్పూన్ నెయ్యినివి కూడా వేసి ఇలా వేగాక 4 కప్పుల వేడివేడి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకోండి. ఒకేసారి పోసేస్తే కనుక పొంగిపోతాయి. తర్వాత కలుపుతూ ఇలా రవ్వ ఉడికి దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోండి. తర్వాత 1.5 కప్పుల పంచదారని వేసుకుని పూర్తిగా కరిగే వరకు ఉడికించుకోండి. కావాలంటే మీరు పంచదార బదులు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు ఇదే కొలతతో. ఇలా పంచదార కరిగాక మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలపండి. ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత వేయించిన జీడిపప్పు కిస్మిస్లను వేసి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, మన రవ్వ కేసర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. తర్వాత ప్రసాదం దద్యోజనం. దీనికోసం ముందుగా 1 కుక్కర్లో 1 కప్పు రైస్ను వేసి శుభ్రంగా కడిగేసి 2.5 కప్పుల నీళ్ళను పోసి 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని వేడి మీదే మేషర్తో కానీ పప్పుగుత్తితో కానీ ఇలా బాగా మెదుపుకోండి. అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలని, 2 కప్పుల పెరుగుని కూడా పోసి కొద్దిగా కొత్తిమీర, తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత తాలింపు కోసం 1 పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిలో 1 టీ స్పూన్ పల్లీలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి 6-7 జీడిపప్పులు, 3-4 పచ్చిమిర్చి చీలికలు, అల్లం తరుగు, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి తుంచినవి వేసి బాగా వేగాక కొద్దిగా ఇంగువ వేసి పక్కన పెట్టుకున్న పెరుగన్నంలో వేసేసుకుని బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోండి. దద్యోజనం అయితే ఇలా రెడీ అయిపోయింది. తర్వాత ప్రసాదం కదంబం. దీనికోసం 1 కుక్కర్లో 1 కప్పు రైస్ అలాగే 3/4 కప్పు కందిపప్పును వేసి శుభ్రంగా కడిగేసి 4 కప్పుల నీళ్ళని పోసి 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. తర్వాత స్టవ్ మీద 1 బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల నూనెను పోసుకుని 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 5-6 మెంతులు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగాక అల్లం తరుగు, 3-4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి తుంచినవి వేసి బాగా వేగాక ఇంగువ వేసి 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి మీకు నచ్చిన కూరగాయ ముక్కల్ని వేయండి. నేను ఇక్కడ 1 ములక్కాడ, 2 బెండకాయలు, 1 టమాటో, 1/4 చెక్క ఆనపకాయ, 1 బంగాళదుంప ముక్కల్ని వేశాను. పండగ పూట కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లి వేయట్లేదు. మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గనివ్వండి. ఇలా బాగా మగ్గాక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసాన్ని పోసి 1 టేబుల్ స్పూన్ కారం వేసి 5 నిమిషాల పాటు ముక్క ఉడికే వరకు కూడా ఉడికించుకోండి. మీరు కావాలంటే ముందే ముక్కలన్నీ కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు కూడా ఉడికించి చేసుకోవచ్చు. తర్వాత ఉడికించుకున్న అన్నం పప్పుని వేసుకుని 2 కప్పుల నీళ్ళని పోసి ఒకసారి బాగా కలిపి 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా వేసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత గుప్పెడు కొత్తిమీరను వేసి ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, మన కదంబం అనేది ఇలా రెడీ అయిపోయింది. తర్వాత ప్రసాదం చక్కెర పొంగలి. దీనికోసం 1 కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి. దీనిలో 1/4 కప్పు పెసరపప్పును వేసి లో హీట్ మీద నిదానంగా వేయించాలి. తర్వాత 3/4 కప్పు రైస్ను వేసి 1 క్షణం వేగాక 2 కప్పుల నీళ్ళను పోసి లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. తర్వాత 3/4 కప్పు బెల్లం, 1/4 కప్పు పంచదారని 1 చిన్న గిన్నెలో వేసి 1/4 కప్పు నీళ్ళను పోసి బెల్లం కరిగే వరకు కూడా ఉడికించుకోండి. ఇలా బెల్లం కరిగాక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆవిరంతా పోయాక తీసి చూస్తే రైస్ అనేది ఇలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళని వడగట్టి పోసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి లో హీట్ మీద ఉడికించుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా పచ్చికర్పూరం వేసి వేయించిన జీడిపప్పు కిస్మిస్లను వేసి
కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, మన చక్కెర పొంగల్ అనేది ఇలా రెడీ అయిపోయింది. తర్వాత ప్రసాదం నువ్వులన్నం. దీనికోసం ముందుగా డ్రై రోస్ట్ చేయడం కోసం ఒక పాన్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి, కొద్దిగా వేగాక ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసి, 6-7 ఎండుమిర్చి, 4 రెమ్మల కరివేపాకు వేసి లో హీట్ మీదే బాగా వేయించి ఒక బౌల్లోకి తీసుకుని అదే పాన్లో ఒక కప్పు నువ్వుల్ని వేసి లో హీట్ మీదే మంచి రంగు వచ్చే వరకు వేయించి చల్లారబెట్టుకోండి. పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించిన తాలింపుల్ని వేసి ఒకసారి గ్రైండ్ చేసి, తర్వాత నువ్వుల్ని కూడా వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. లేకపోతే ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది అన్నమాట నువ్వుల నుంచి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసి 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మినప్పప్పు వేసి వేగాక 6-7 జీడిపప్పుల్ని, 3-4 పచ్చిమిర్చి చీలికలు, 1 ఎండుమిర్చి తుంచినది, 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేగాక ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకుని తగినంత ఉప్పు వేసి మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకుని బాగా కలిసే వరకు కలిపేయండి. నువ్వుల అన్నం అనేది ఇలా రెడీ అయిపోయింది. ఫైనల్గా మన ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా. మరి మీరు కూడా ఈ పండగకి ఈ ప్రసాదాలని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే మీరు ఏ ప్రసాదాలని ఏ ఏ రోజులు ప్రిపేర్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.